డాడీ ఇలా వెళితే మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి ఆ విమానం కాస్త వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది. మీరు పక్క తప్పుకుని సీరింగ్ నాకు ఇవ్వండి. నువ్వు నోడు మీద నువ్వు చెప్పినట్టు వెళితే పోయే ఎయిర్పోర్ట్ కాదు, నేరుగా హాస్పిటల్ కి. ఓకే సార్. ఇలా డుబుకు డుబ్బుకని వెళితే మనం రాలేదనుకుని అన్నయ్య టాక్సీ చేసుకుని ఇంటికి తక్కువ వెళ్ళిపోతాడు. సరే, అన్ని సంగతి మీ నాన్నగారికి బాగా తెలుసు, కానీ నువ్వేం బాధపడకు. ఓ చూసారా, సుధా మనల్ని ఓవర్టేక్ చేసింది. వాట్ ఈస్ దిస్ దాట్? కోడలు మంచి విషయాన్ని పెళ్ళానండి. ఏమిటి వాడలా? అప్పుడే పెళ్ళైపోయినట్టు మాట్లాడుతున్నావే. చూడు మమ్మీ, దేర్ ఈస్ మెనీ ఎ స్లీప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. రైట్, నువ్వు కాస్త నోరు మూస్తావా? జానకి, మీ అన్నయ్య హడావుడి చూస్తుంటే మనకంటే అల్లుని కలుసుకోవాలని ఆయనే తొందరపడుతున్నాడే. తొందర అయింది కాదు, కారుది. కాబోయ్ వెళ్ళి నన్ను పట్టుకొని హాయ్ పోయి ఏమంటారు పోయి వాళ్ళగా? అదే జోక్ మమ్మీ. హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ ఆంటీ. ఏమిటంటే ఎలా చూస్తున్నారు? ఏమి లేదమ్మా, నిన్ను ఎప్పుడు చూసినా వింతగానే ఉంటుందమ్మా. ఓ, యు మీన్ మై డ్రెస్? మిస్టర్ మోహన్ అమెరికా నుంచి వస్తున్నారా? హఠాత్తుగా పట్టు చీరలు రవ్వ నెక్లెస్ లో కనిపిస్తే ఒకేసారి హడలిపోరు? బావగారు, మీరుండండి బావగారు. మాట వినండి, మీరుండండి చెప్తాను. ఏం తీసుకుంటాక? మీరు మగ పెళ్లి వారు, ఆ లాంఛనాలన్నీ పెళ్లి పొందిట్లోనండి. నన్ను తీసుకునివ్వండి, నేను తీసుకుంటా ఉండండి. మీ చాదండి, నేను తీసుకున్నాను, రండి. చూసారా, మన తరం వాళ్ళం లాంఛనాల కోసం దెబ్బలాడుకుంటుంటే యువతరం ముందు వెళ్ళిపోతుంది. మీ మాట ఏదైనా ఇచ్చుకున్నారుగా, రండి రండి. Air India announced the arrival of flight 408 from Bombay. Air India announced the arrival of flight 408 from Bombay. Thank you. Are requested to check through immigration, customs and security. Passengers travelling on Air India's flight 408 to Kuala Lumpur and Singapore are requested to check through immigration, customs and security. Thank you. Hello, welcome to the Mother Earth, dear brother. How are you all? I'm fine. బాబు బాగున్నావా? నాయన బాగున్నా. ప్రయాణానికి కులాస జరిగిందా? కులాస జరిగింది. హలో సుధా. హలో మోహన్. అలా చూస్తూ నించుతాయో మా వేసేయి దండ, వేసేయి. ఓ మేడం, దిస్ ఇస్ ద ఫ్యామిలీ మీటింగ్, దట్స్ ద వే ఫర్ ద లాంచ్, ప్లీజ్. అన్న అన్న, నీతో ఒక విషయం చెప్పాలి. అవన్నీ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం బాబు, ముందు దండ వేసేని, వేసేయమ్మ దండ. ఎక్స్క్యూజ్ మీ, నాకు పెళ్ళి అయిపోయింది.
ఈవిడే నా భార్య నేనా. ఈ ఇంటి మర్యాద నువ్వు ఎప్పుడు కాదన్నావో, ఈ ఇంటికి నీకు సంబంధం కూడా అప్పుడే తెగిపోయిందిరా. నువ్వు నర్మయ్య, నన్ను కాదన్నవాడు, నా పరువు ప్రతిష్టలతో సంబంధం లేనివాడు, నా ఇంట్లో ఉంటాను కూడా వెళ్ళలేదు. వెళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చిన చోటు బ్రతుకు. టేక్ ఇట్ ఈజీ డాడీ. షట్ అప్ ఐ సే. దట్స్ ఆల్ రైట్. అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో, ఎలా జరిగిందో నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదురా. నాన్న, మీ మనసు నొప్పిస్తే క్షమించండి, కానీ నన్నే నమ్ముకొని కన్న తల్లిదండ్రులు కాదని జీవితాంతం మీ మధ్య బ్రతకడానికి సిద్ధపడి వచ్చింది. తన వాళ్ళని, తన దేశాన్ని అన్ని వదులుకొని వచ్చింది. ఎవరు రమ్మన్నారు, ఎవరు వదులుకోమన్నారా? ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు దూరం చేశావు, నువ్వు మాకు దూరం అయ్యావు. ఇదేదో పెద్ద త్యాగం, ఆదర్శం అనుకుంటున్నావు కాబట్టి ఇదే మాకు అక్కర్లేదు. నువ్వు కొడుకున్న పెళ్ళంతో నీ ఇష్టమైన చోటు కలిపి బ్రతుకు. వెళ్ళి కనిచే. ఏమండి, గుమ్మల్లో అడుగు పెట్టిన వాడిని బొమ్మని కడ్డి. జానకి, నీకు ఈ కొడుకు కూడలే కావాలో నేను కావాలో తెలుసు. వాళ్ళ ఇంట్లో ఉంటే నేను మాత్రం ఇక్కడ ఉండదు. అక్కర్లేదు నాన్న, నా కోసం మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను చేసిన పనిని సంస్కారంతో అర్థం చేసుకుంటారని ఆశపడ్డాను. సంస్కారానికి సంబంధించిన విషయం కాదురా, సాంప్రదాయానికి సంబంధించిన విషయం. అది మీలాంటి పెద్దలే నిర్ణయించారు. అదే అర్థమైతే నీలాంటి ప్రబుద్ధులు దాన్ని మట్టిపాలు చేయరా? నేను మట్టిపాలు చేసింది సంప్రదాయాన్ని కాదు, దేశం భాష అంటూ గిరెలు తీసుకుని వాటి మధ్య బ్రతుకుతున్న మనస్తత్వాన్ని మనిషిగా ఎదిగి చూడటం అలవాటు చేసుకుంటున్నాం. ఇది మీ తరం ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు. వస్తా నాన్న. బాబు. అమ్మా, నువ్వెందుకమ్మా కంట తడి పెడతా? కాలం కలిసి రాక ఒకటి చిన్నతనంలోనే వెళ్ళొస్తానమ్మా. కమ్మా నిన్న. Can I have a word with your father? Excuse me. It is but fair that I should explain to you as to why I married your son. Even before I met him, I loved this country. I loved its culture, its rich tradition, its music, its dance. I loved everything associated with it, and I thought that you who had accommodated so many religions and cultures, who had welcomed so many castes, I thought that you would give me a small place in your country, in your home, and in your heart. But if I have hurt you, I feel sorry. ఏమిటి అంకుల్ విచారం ఫీల్ ఉన్నాడు? నీ విచారం నేను అడ్రాను మామయ్య. ఐ విల్ గెట్ అవుట్. వాట్ ఈస్ దేర్? సుధా, సుధారు, 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 సుధారు. ఇక్కడ మామయ్యలాగా విచారం ఫీల్ నటించాలి. సుధా, మామయ్య నీకు చేసిన అన్యాయానికి, మోహన్ చేసిన ద్రోహానికి నేను భరించలేకపోతున్నాను. నువ్వేం భయపడక. ఆ బ్రష్ లేతే బ్రష్, ఇంత పొడుగు చెయ్యింది ఈ బ్రష్ అందుకోలేవా నువ్వు? ఇదిగో తీసుకో. ఇది పెళ్ళైన తర్వాత నన్ను మూడుగా చూస్తున్నావు, పెళ్ళంగా చూస్తున్నావు. సుధా, నిన్ను పెళ్లి చేసుకుందామని 25 సంవత్సరాలు అడ్వాన్స్ గా పుట్టాను. అందుకని నేను ఫారిన్ వెళ్ళకపోవడానికి ఎదురు. మీ నాన్న వ్యవహారం మరీ మితిమీరిపోతుంది.
ఫారెన్ అబ్బాయి కోసం మళ్ళీ అడ్వర్టైజ్ చేసేటట్టున్నాడు. నీకు కావాల్సిన పనులు ఈ పనులు ఆ పనులు ఎవరు చూడకుండా తీసి పెడుతుంటాను. నన్ను రిచ్ మ్యారేజ్ చేస్తున్నావు అంటే ఏంటి? నిన్న నిన్నను కాదు నన్ను ఏం తక్కువ నాకు. నేను ఏమన్నా పెళ్లిలో బ్రోకర్ అనుకున్నావా? నా మాట విని ఆ బిజినెస్ అనేది నీ క్లబ్కు వెళ్ళాలి. ఈ టైంలో క్లబ్ లేకపోతే ఏడుస్తూ కూర్చోమన్నావా? అసలు నన్ను చేసుకున్న అదృష్టం అతనికి లేదు. బాయ్. అందరూ కప్పు పోయేవాడే, ఏం చేయాలి నాకు? అసలే ప్రపంచాన్ని దిగండి మేడం, దిగండి సార్, దిగండి. ఈ ఊర్లో కల్లా ఇది ఏ క్లాస్ కాలం. ఇక్కడికి అన్ని దగ్గరే. నాలుగు అడుగులు ఇటు వేశారనుకోండి కూరల మార్కెట్, పక్కనే సూపర్ బజార్. ఇటు నాలుగు గదిలు వేశారనుకోండి జనరల్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, పక్కనే పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, ఫిష్ మార్కెట్ కూడా దగ్గరలోనే ఉందండి. మిల్క్ సప్లై అని కూడా ఇక్కడే ఉంది. అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. రండి, దయచేయండి, దయచేయండి. అది చూసారా, ఆ మూలగా ఉన్నది అదే కిచెన్ రూమ్, ఆ పక్కనే స్టోర్ రూమ్, ఈ పక్కన రీడింగ్ రూమ్, పక్కన డ్రాయింగ్ రూమ్, ఇది సింగిల్ బెడ్రూమ్, ఈ పక్కది డబుల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అగో అక్కడ సెపరేట్ బాత్రూమ్. అయ్యా అదేంటి విషయం? వెరీ నైస్, వెరీ వెరీ నైస్ అమ్మా. ఈ కాలనీలో ఉండేది అంతా ఆఫీసర్లే. దయచేయండి రండి. ఏవే నీకు దమ్ముంటే నా బిందె మీద చేయవే. నా బిందె ముట్టుకున్నావంటే నీ బుర్ర రామకీర్తన పాడించిపోతే నా పేరు కాంతమే కాదు. నా బుర్ర నువ్వేంటే పాడించేది? మా అప్పని వచ్చాడంటే మీ అందరినీ గుర్తుగా ఆరేస్తాడు. తీయరా బిందె. అదే అదే లేదండి, చిన్నంత కదా వడల గదిలో బీపికింద అంతా కూడా కీసులో ఉండరు, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు. వారు పరమశివయ్యర్ గారు, రైల్వేలో ఉద్యోగం. వారు సజ్జన్ సింగ్ గారండి, మోటార్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం. బాడీ పెంచాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు పాపం. వారు అప్పన్ గారు, ఈ కాలనీలో చాలా పెద్ద మనిషి. వారు ఏం చేస్తుంటారో వారికి తెలియదు పాపం. చూడు మామా, నన్ను అల్లరి చేస్తున్నారు, బింది నీళ్ళు ఇవ్వనా ఇవ్వడల్లా. ఏ ముసలయ్య, ఆ బింది తీస్తావా లేకపోతే ఇంత పడి నవతలు చేయమంటావా? నల్లగా చెప్తే ఇంటావేంటి? ఒరేవరు అప్పన్న, ఇది నీకు న్యాయం కాదురా? నీకు బలం ఉందని చెప్పి నా బింది తీసి అవతల పారేస్తావా? ఏమిరా బ్రోకర్ వాళ్ళ, మరో కొత్త సంసారం తెచ్చినావా ఏమి? చిత్తం చిత్తం, మీరు మోహన్ రావు గారిని అగ్గిపెట్టెల తయారీ గురించి అమెరికాలో ట్రైనింగ్ అయ్యి వచ్చారు, ఇక్కడ మేనేజర్ గా చేరారు. వీరు వారి సతీమణి. అయ్యా అది విషయం. ఆండవా, తెలుగు పయ్యాకు అమెరికా పుండు పిల్లం. మురిగా నీ ఏ కాపాచును? ఏమిటేమిటి, అమెరికా అమ్మాయా? ఏనాయనా, ఈ దేశం కొట్టుపోయిందనా? అక్కడికి వెళ్ళి అమ్మాయిని వెంట పెట్టుకొచ్చా? వారు కాంతమ్మ గారు, వడ్డీ వ్యాపారం. ప్రశాంతంగా క్లబ్కు రాగలిగినందుకు. పరాపం ఎందుకంట? అయినా కన్నీళ్లు కార్చడం, కష్టానికి తలవంచడం. కరెక్ట్, ఆ పదాలు మన డిక్షనరీలో లేవు. నన్ను అడిగితే మా అన్నయ్య అమెరికాకైతే వెళ్ళాడు, కానీ ఆలోచనలో ఇంకా ఆరో శతాబ్దంలోనే ఉన్నాడు. భలే సరదాగా మాట్లాడతావే. మాట్లాడటమే కాదు, సరదాగా జీవించడం, జాలీగా లైవ్లీగా గడపడం నా హాబీ. లైఫ్ ఆఫ్టర్ ఆల్ ఇస్ అన్ ఆపర్చునిటీ, యూ షుడ్ నాట్ మిస్ యూజ్ ఇట్. ఫర్ బెటర్ లైఫ్. యెస్, ఫర్ బెటర్ లైఫ్. Thank you.
ఆమె తోటి మాట ఉంది పెదవి దాటి రాకుంది ఆమె తోటి మాట ఉంది పెదవి దాటి రాకుంది ఏమున్నదో ఆ చూపులు చిలుకులు చిలికింది చిరుగాలి తరగల్లే నడకలు నేర్చింది చలయేటి నొరగల్లే చిలుకులు చిలికింది నవ్వు నన్ను పిలిచింది కళ్ళతోటి కాదండి నవ్వు నన్ను పిలిచింది కళ్ళతోటి కాదండి అట్లా ఆమె తోటి మాట ఉంది పెదవి దాటి నాకుంది ఏమున్నదో ఆ చూపులు పోతుంది తన కైన లోన ఆశగా పోతుంది పై పైకి నా పైన అలకలు పోతుంది మనసు తెలుపనంటుంది మమత దాచుకుంటుంది మనసు తెలుపనంటుంది మమత దాచుకుంటుంది ఆమె తోటి మాట ఉంది పదవి దాటి రాకుంది ఏమున్నదో ఆ చూపులు సౌకర్యంగా ఉందా అమ్మా ప్లీజ్ సిట్ డౌన్ నీ పేరేమిటన్నా నీ పేరు నీనా నీనా నాకు నీనా అనే భేదం లేదమ్మా ఏమిటో నువ్వు వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ఇదైపోతున్నాను ఏది ఎక్కడా తీరుగు దొరకందే నీదేవురమ్మా కాలిఫోర్నియా కాలీఫ్లవరా అది ఊరు కూడానా నన్ను కాలిఫోర్నియా ఓహో మా పందలపర్లా ఇది పెద్ద ఊరు కావచ్చు చూడమ్మా మొగుడు వెంట దేశం కాని దేశం పంపించేశారు మీ వాళ్ళు నీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగమ్మా కొంచెం కరివేపాకుందా కరివేపాకు కరివేపాకు చారులో వేసుకుంటారు అది అబ్బా ఇది నీకు అర్థం కాలేదు కావచ్చు చూడమ్మా పక్కింటి మాలక్ష్యం లేదు ఉత్తర ఆకాశి ఇంటి మీద పడి అది కావాలి ఇది కావాలని పీక్కు తింటుంది దాన్ని రానివ్వు బాక ఉల్లిపాయ ఉందా నీదొక అర్థం కాని చూడా చూడమ్మా అప్పం ఉన్నాడే కొత్త రణపేతికి ఈ వీధి వీధంతా వాడు ఎదాన పడి ఒరుస్తుంది మీ ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమనమ్మా కొంచెం చెత్త పడి ఉందా ఉన్నా నీకు అర్థం కాదులే
రావడం నాదే బుద్ధి తక్కువ. మీరు అరచినట్టున్నారు, నేను వస్తానమ్మా. ఏమంటుంది కాంతమ్మ? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. అది నీ అదృష్టం. వాళ్ళ మాటలే కనుక నీకు పూర్తిగా అర్థమైతే నీకు మతిపోతుంది. నో నో, దే ఆర్ వెరీ నైస్. సరేలే, వీళ్ళ సంగతి వీళ్ళ భాష అర్థం చేసుకోవాలంటే నీకు కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు ఇంగ్లీష్ తెలుగు తెలిసిన అమ్మాయిని పంపని మా ఆఫీస్ క్లర్క్ తో చెప్పాను, ఇవాళే పంపుతాను అన్నట్టు. ఓ, షీ ఇస్ హియర్ ఆల్రెడీ. జాలీ జాలీ. ఎస్ మేడం. అయ్యగారికి దండకాలు పెడతాను సార్. ఏం పెడతాను? అయ్యగారికి దండకాలు పెడతాను సార్. అయ్యగారి దండాలు పెడతావా? చంపావు, దండకాలు కాదు దండాలు. అది సార్. అరే నీదేవురు సార్? నాది అమ్మగాడు లండన్ లో పుడతాడు సార్, నాది నాన్నగాడు బెజాన్ లో పుడతాడు సార్. నాది తెగులు బాగా చస్తుంది సార్. తెలుగు తాగడం ఏంటి సార్? నాది తెగులు బాగా చస్తుంది సార్. కర్మ, నీకు తెలుగు బాగా వస్తుందా? సార్ అది సార్. అది తెలిసేసరికి మేము తచ్చేట్టున్నాం. షీస్ అ గుడ్ గర్ల్. పోనీ, నీకు వంట చేయడమైనా బాగా వచ్చా? అదే కాఫీ ఇడ్లీ పూరి వగైరా వగైరా. నా వల్ల కాదు సార్. ఏంటి? నా వల్ల కాదు సార్. నీ వల్ల కాదు ఏమిటి? అది సార్, పూరి ఇడ్లీ వడ నా వల్ల కాదు సార్. వంట బాగా చస్తాను సార్. నీ వల్ల కాదనే? ఎస్ సార్. నేనా, ఈవిడ వల్ల నీకు తెలుగు రావడం సంతేమో గాని నెల తిరిగేసరికి మన ఈ వలకట్లో పడేయట్టున్నాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది కాదు సార్, నాది ఫుడ్ తింటే నీది ఆరోగ్యం చస్తుంది సార్. ఏంటి రోగం వస్తుందా? హెల్త్ సార్, హెల్త్. ఆరోగ్యం, ఆరోగ్యం చస్తుంది. ఆరోగ్యమా? అది అది సార్. ఏమిటో, నీ మాటల్లో అక్షరాలు ఎగిరిపోతున్నాయి, తిరగబడుతున్నాయి. నీ వంట తింటే మా ప్రాణాలు కూడా. సార్ నీకు ఫియర్ వద్దు సార్. సేమా? ఎస్ సార్. సార్ నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అమ్మగారికి బాగా తెగులు నేర్తాను సార్. అమ్మా చూడు, నువ్వు వీలైన రైట్ యాస్ యు ప్లీజ్. శ్రీరాముని శ్రీరాముని దయచేతను దయచేతను నారూఢిగా 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 సకల జనులు సకల జనులు నౌరాయనగా నౌరాయనగా. ఏమండి ఏమండి? కావండి. ఇదే ఇది భర్త. భర్త మీన్స్ ఐ సార్. ఓ ఐ సీ. అండ్ దిస్? ఇది దైవం. దైవం ఇస్ గాడ్. ఓ ఈ దోసకాయలు ఎంత? అది దోసకాయలు కాదమ్మా, దోసకాయలు. ఓకే చెప్పు మేన్. ఎంత? 20 రూపాయలు. ఈ బీరకాయలు? బీరకాయలు కాదమ్మా, బీరకాయలు నా తల్లి ఎక్కడ పుట్టే తల్లి. కూరగాయలు పేర్లు రావు నీకు? కిలో 2.5 అమ్మా. 2.5? టూ మచ్ టూ మచ్. ఈ కరకాయలు? ఈ కరకాయలు కరకాయలు 2.75 కిలో. ఓ సరుకు మాడి చెప్పు మేన్. సరుకు ఏంటి మేన్? అక్క చూస్తావు, సరుకు మాడి చెప్పు, మొసం చేస్తావు. సరుకు నన్నే కేకచ్చుంటుంది. ఇలాంటి గమనిస్తున్న పిల్ల అందుకే అమ్మగాడు కదా. ఏమిటండి చూడు మిస్టర్, సరసం చేసి ఇమ్మంటే మోసం చేస్తాడు. వయసు పెరిగింది కదా, సరసం ఆడతావా? సరసం ఆడమన్నారండి. సరసం ఆడడం అంటే అది కదయ్యా, సరసమైన ధరలు. ఎంత మొత్తం? 2 రూపాయలు ఇవ్వండి. అది రండి. కరకరకాయలు వద్దండి. వద్దు మ్యాన్. వద్దండి. వద్దు. నేను తీసుకున్నా. మీకు కాకరకాయలు ఇష్టం లేదా అండి? మా అమ్మగారికి ఇష్టం లేదు. అంటే మీ అమ్మగారు కంటే పెద్ద పెద్ద కూరలు లేవు అనమాట అండి. అమ్మ మీన్స్ నా దగ్గర పనిచేసే అమ్మ. ఓహో, నా కూపి అంటే కూరగాయల పిల్ల అని. అది నామం పెట్టావు? ఆ నామం ఈ నామం కాదండి, అది నామం అంటే నేమ్ పేరు. మీ పేరు కూపి కాదా అండి? నా పేరు కూపి కాదు, జెల్లి జెల్లి జెల్లి. నా పేరు ఎవడు తెండి? పంచి. గుడ్ నేమ్, వెరీ గుడ్. అప్పుడు జల్లి గారు, జల్లి జల్లి గారు
మాటతో కూడా ఈ మాట ఎప్పుడు గుడ్ నేమ్ అందా అందా అంటుందంటుంది. తెలుగులో మాట్లాడండి. ఇదిగో తెలుగులో మాట్లాడితే ఒక ప్రమాదం ఉంది. ప్రేయసి బాగున్నారా అంటే బాగుండదు. సో ఇంగ్లీష్ ఇస్ బెటర్. త్వరగా ఇంటికి వస్తారుగా. ఓకే. సీతా మహాసాధ్విని చూసి అన్నసూయాదేవి సాదరంగా తన కుటీరంలోకి ఆహ్వానించింది. అమ్మా, నువ్వు కారణ జన్మరాలివి, నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. ఎందుకండి వాళ్ళు అలా చూస్తున్నారు? ఓ అదే, నువ్వు అందంగా ఉన్నావని. మరి అందరి ఆడవాళ్ళని అలా చూడరే? వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు, నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు. డోంట్ ఫర్గెట్ యు లుక్ ఫారిన్. ఎంతగా చూస్తున్నారు అంతే. ఐ సి, తప్పు వాళ్ళది కాదు నాది. నిన్ను ఎవరైనా చూస్తే నిజంగా తెలుగమ్మాయి అనుకుంటారు. నేను నిన్ను చూడటంలోనే కాదు, నిన్ను పిలవటంలోనూ తెలుగుదారి అనిపించాలి. ఇక నుంచి నీ పేరు మీనా కాదు, మీనా. మీనా చాలా బాగుంది. మీనా మనసుంటే మార్గం ఉంటుందని అందుకే అన్నా. ఇప్పుడు నువ్వు నూటికి 100 పై తెలుగంటే ఆడపడుచు అయిపోయావు. పొరపాటు, ఇంకొక కొరత ఉండిపోయింది. ఏమిటిది? స్నానం చేయింది, చెప్తాను. ఏదో చెబుతానన్నావు, ఇప్పుడు చెప్పు. ఆడది అన్ని వేళలు అపురూపంగా చూసుకునేది ఏది చెప్పండి. నేను చెప్పలేను, నిన్ను చూసినప్పటి నుంచి నా మీద ఆనందంతో మానేసింది. ఈ దేశంలో ఆడపడుచు అతి పవిత్రంగా చూసుకునే అదృష్టం ఒకటి ఉందండి. ఇదిగో ఇది మంగళసూత్రం. అవునండి, ఉండండి. దేవుడి ముందు 3 ముళ్ళు వేయండి. ఈ దేశం నువ్వు పుట్టి పెరుగుకున్న ఆడవాళ్ళ అర్హత నువ్వు కోరి సంపాదించుకున్నావు. వాళ్ళకు పుట్టుకొచ్చిన సంప్రదాయాన్ని కరంతో సొంతం చేసుకున్నావు. ఇప్పుడు 100కి 100 పళ్ళు ఇల్లాలి అయిపోయినట్టుగా. ఇంకొకటి ఉంది, ఇలా రండి. పొల్లు, వాడు కోరుకున్న ఆనందమైన వాడికి దక్కితే అదే పదివేలు. అది చూ వెంకయ్య, వాళ్ళు ఉంటున్న ఇల్లు సౌకర్యంగా ఉందా? ఓ బ్రహ్మాండంగా ఉంది అమ్మగారు. అసలు ఇంట్లో ఆగిపోయా చెప్పరా? అదే ఏం లేదండి అమ్మగారు, నాకేం తెలియదండి అమ్మగారు. సరే సరే, ఆ కూరగాయలు వంటగదిలో పెట్టు. రైట్.
కాలి నరకన ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎవడి కర్మ కావడు బాచుడు. How are you? Hello. So that's a long back, eh? Hello, Anand. Hey. Em try much kutika kanamadukunda poyo? Ekkadikina vellava? Shut up. Aa maatadagalchu nen ra. Intaki ee Tokyo trip ela jarigindi. Fantastic. I have conquered the Orient. Damn, it's a walkover for me. Good. Who is this sweet beauty? I'm sorry. మై గర్ల్ సుధా. సుధా ఈజ్ రాజు. పుట్టడం ఇండియాలోనే పుట్టాడు, అది వాడి తప్పు కాదు. కానీ పుట్టిన దగ్గర నుంచి విదేశాల్లో పెరుగుతున్నాడు. యు కెన్ సీ. ఓ ఐ సీ. ఎంచాంటెడ్ మై లేడీ. మై ప్లెజర్. ఒరేయ్, నా జీవితంలో నిన్ను చూసి ఎప్పుడు ఈర్చిపడలేదురా, కానీ నీ పక్కనున్న ఈ రేర్ బ్యూటీని చూస్తుంటే నాకు చాలా ఈర్చిగా ఉందిరా. డోంట్ బి సిల్లీ. బై ది బై, షీ ఇస్ ఎ డాన్సర్. నో సర్ప్రైజ్. ఆమె శరీరంలోని ప్రతి రక్తనాళంలోనూ సంగీతం పలుకుతోంది. ఆమె కదిలితే విదేశీ నాట్యానికే కొత్త అందం దిద్దుతున్నట్టుంది. షీ లుక్స్ ఎ నేచురల్ డాన్సర్. థాంక్ యూ. ఓ కమ్ ఆన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్స్. ఓ షూర్ షూర్. ఓకే, లెట్స్ మూవ్. This is Mr. William. Hello. And this is Mr. and Mrs. McLean. I see. And this is Mr. Subrao. She Hi. Is Miss Lakshmi. And this is Jay Lakshmi. We'll meet again. Bye. 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 చిలకను పిలిచేను గోరింకా, అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మ, బెదురుచు చేరెను చిలకమ్మ. పాడెను సంగీతం కొంగల కోనల కోయిల పాడెను సంగీతం, మధువులు ఆనుచు మత్తుగా పాడుచు తుంగాడెను సల్లాపం. జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా, బెదురుచు చేరెను చిలకమ్మ, బెదురుచు చేరెను చిలకమ్మ. ఆ
చేరిను చిలకమ్మ బెదురుచు చేరిను చిలకమ్మ గలగల పారుచు కిలకిల నవ్వెను సెలయేరు చిలకను పిలిచెను గోరింక అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మ మీరు చావు కంటేను అధికమైంది. హాయ్ డాడీ, యు నో సంథింగ్, మీట్ సుధా, బై బై. ఏమీ లేదమ్మా, నథింగ్ సీరియస్. సుధా మీ ఇంటికి వాళ్ళు కావాలనుకున్నారు, మీరు ఒక గంట క్రితం అయిపోయింది. అవును డాడీ, మీ పెద్ద కొడుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు, కానీ మీ చిన్న కొడుకు పితృవాక్య పరిపాలన చేశాడు. అఫ్కోర్స్ ఒక కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయిని మరో కొడుకు చేసుకున్నాడు, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. ఏమిటా నువ్వు అనేది, మాతో మాట మాత్రమే నా చెప్పకుండా చేసుకోవడానికి ఇదేం బొమ్మలాట అనుకున్నావా? పెళ్ళి అనేది మీ ఇద్దరికే సంబంధించిన విషయం అనుకున్నావా? ఇంత సాధారణమైన. ఎగ్జాక్ట్లీ ఆంటీ, అసలు పెళ్ళి అనేదే చాలా సాధారణమైన విషయం, కేవలం మా ఇద్దరికీ సంబంధించిన విషయం. అనవసరంగా మీ పెద్దవాళ్ళు జోక్యం చేసుకోబట్టే విడాకులు కోట్లు. ఏంటియా సెన్సిబుల్ డార్లింగ్, సెన్సిబుల్. చూసావు మమ్మీ ఎంత తెలివైన వాళ్ళు మీ ఇంటికి వచ్చిందో? చూశాను. వంశాన్ని ఉద్ధరిస్తాడని కలలుగన్న కొడుకు అలా పెళ్లి చేసుకుని ఇంటిని వదిలిపెట్టిపోయాడు. కనీసం మనశాంతిగా నలుగురిలో పరువుగానైనా చేద్దామనుకున్న నీ పెళ్లి. ఓ మమ్మీ మమ్మీ, రోజులు మారిపోయాయి. పందిరి వేసి 10 మందిని పిలిస్తే పీకల దాకా మీకు అక్షంతలు తల్లిపోవడం పాతకాలం మర్యాద. మేము పద్ధతులు మార్చేసాం. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సాయంకాలం పార్టీ ఏర్పాటు చేశాం. వస్తాం మమ్మీ, సీ డారే, బాయ్. ఏమండి చూస్తూ ఊరుకుంటారేమిటండి, మాట్లాడరే. ఏం మాట్లాడమంటారు, వాళ్ళు చేసిన పనికి ఏం మాట్లాడాలో నాకేం తెలియటం లేదు. అరే ఆనంద్, నువ్వా? తరా కూర్చో. ఏమిటో సంగతులు, అమ్మా నాన్న బాగున్నారు? ఎరా, ఇన్నాళ్ళకు అన్నయ్య జ్ఞాపకం వచ్చాడు. అమ్మా నాన్న కోపం ఎలాగో ఉంది. సరే నువ్వైనా రావచ్చు. స్టాప్ స్టాప్, నేను రావడం మోస్ట్ డ్రామాటిక్ గా ఉండాలి. నిన్నాళ్ళు ఆగాను, నీకు సర్ప్రైజ్ కలిగించాలని ఈవేళ వచ్చాను. ఏమిటి అది చెప్పనా? సుధా, ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్ బాబీ. హలో మోహన్, మీట్ మై వైఫ్, ఈవేళ పెళ్లి చేసుకున్నాం. నిజం? ఎస్ బ్రదర్. ఇలాంటి విషయాలు అమ్మా నాన్న అవసరం లేదని నువ్వు రుజువు చేసావు. నేను అదే చేశాను. ఐ మీన్ టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ జోక్. మొన్న పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం, 2 సంతకాలు, 2 సాక్ష్యాలు, 15 రూపాయలు కట్. చాలా సంతోషం బాబు, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఇస్ దిస్? చీర ప్యాంట్ గా ప్యాంట్ చీరగా మారిపోయి, వెరీ ఇంట్రెస్టింగ్. వదిన, నువ్వు మావాడిని జీన్స్ లోకి బెల్ బాటమ్స్ లోకి మారుస్తావు అనుకున్నాను, కానీ మావాడే నిన్ను పసుపు ముద్దలోకి పట్టు చీరలోకి దించేశాడు అన్నమాట. డామ్ డిసప్పాయింట్. ఇప్పుడే వస్తాను. ఆనంద్, నాకు చాలా సంతోషంగా ఉంది రా. కనీసం మీరైనా అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారు. ఏమిటిదంతా? ఏముంది అమ్మా, అక్కగా ఇచ్చే పెళ్లి కానుక. బొట్ట చీర తీసుకోమ్మా. ఎందుకులేండి వేస్ట్, చీర కట్టుకుని అలవాటు నాకు లేదు. ఆనంద్, ఈరోజు ఇక్కడే ఉండి మాతో పాటు భోజనం చేయండి. భోజనం? యు మీన్ ఫుడ్? రైస్ తిన్నాం, ఇప్పుడు మానేసాం. వీఆర్ డైటింగ్, సారీ. సో వస్తాం లేదా? ఆల్ బెస్ట్, బాయ్ బాయ్ బాయ్. ఏమిటి, పెళ్లి చేసుకున్నాడు? వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు బాబు. ఆనంద్, డిడ్ ఐ టెల్ యూ డాడీ మనల్ని తప్పకుండా మెచ్చుకుంటాడని? ష్యూర్ ష్యూర్, ఇంకేటలతో చేసే ఏ పనైనా ఎవరైనా మెచ్చుకోక తప్పదం. అసలు మీరిద్దరూ పెళ్లి ఎందుకు చేసుకున్నారు బాబు? వాట్ ఈస్ దిస్? టు బి హ్యాపీ, ఆనందంగా గడపడానికి. ఆనందంగా గడపగలమని
ఎందుకు అనిపించింది? అదేమిటి? ఆనంద్ నన్ను ప్రేమించాడు. ఏమన్నా మరి అలాంటప్పుడు పెళ్ళిందికమ్మా? పెళ్లి చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా. అందుకే మోడర్న్ గా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకున్నాం. ఈమె నా భార్య అని సర్టిఫికెట్ సంపాదించుకున్నాను. ఐసి ఆ సర్టిఫికెట్ నీ భార్య మెళ్ళో కట్టి ఊరేగిస్తావా? ప్రశ్న అడిగేది నిన్ను కాదు అతన్ని. వాట్ డు యు మీన్? అవును, పది మందిలోనూ ఈవిడ పెళ్ళైన ఆడపిల్ల అని చెప్పటానికి సమాజం పెట్టిన అందమైన గుర్తు ఆ మంగళసూత్రాన్ని కాదన్నారు. వెరీ గుడ్. మీరిద్దరూ భార్యాభర్తలని పది మంది చెప్పే పవిత్రమైన సాక్ష్యం ఆ పెళ్లిని కాదన్నారు. వెరీ వెరీ గుడ్. మరి ఇళ్లనో భూములనో చేసుకున్నట్టు ఈ రిజిస్ట్రేషన్ మాత్రం ఎందుకు? చేతనైనంత కాలం మీరిద్దరూ మొగుడు పెళ్ళాలుగా బ్రతికితే తీరిపోతుందిగా. ఏ, మీ ఆధునిక జీవితం అన్నిటికీ కొత్త మార్గాలు కనిపెట్టి ఒక పెళ్లికే కనిపెట్టలేకపోయింది. ఆనంద్, ఆడపిల్లని కన్న తండ్రిగా నాకు నిన్ను ఎదిరించే హక్కు లేకపోవచ్చు, కానీ ఎదిరించవలసిన తల్లిదండ్రులు బ్రతికి ఉండి నోరు మూసుకు పడి ఉన్నారంటే మీరెంత సిగ్గుపడాల్సిన పని చేశారో ఆలోచించు. వాట్స్ దిస్? నేను చేసిన పనులు తప్పే ఉంది. నేనే మీ అమ్మాయిని లేవ తీసుకుపోలేదే. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇన్సల్ట్ అన్న పదానికి నీకు అర్థమే తెలిస్తే ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకున్నాక తండ్రితో చెప్పు. ఈ ఇంట్లో నీకు కావలసింది ఈ ఆడపిల్ల అనుకుంటే యు గాట్ ఇట్. నౌ యు గెట్ అవుట్. డాడీ, ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే ఆనంద్, లెట్స్ గో. మీరేనా పోయేది? నీ పోనేనా? మా అమ్మాయి, నే పోతున్నా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనవసరంగా ఈ జన్మలో పుట్టాను. ఒకరోజు నువ్వు మోసం చేశావు, ఈ రోజు మీ అమ్మాయి చేత మోసం చేయించు. మాలాంటి భగ్ర ప్రేమికుల ఉసురు మీలాంటి వాళ్ళకి తగలక మనం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఈ ఇంటి మీద కాకే వాళ్ళకపోతే నా పేరు మందంగా ఉంటావు. చూస్తావా? నో మ్యాన్, మా మేడం బ్యూటిఫుల్ వస్తువు చూస్తే ఏ మందం చెప్తుంది. ఏ మందం కాదు, మందం అంటే ఇది ఏమి అందం అని అనాలి. అవును, నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా ముద్దుగా ఉంటావు. ముద్ద ముద్దనరు, దాన్ని ముద్దు అంటారు. తిహి తిహి అంటే మళ్ళీ తిహి. మీ కాలం ఎంత? కాలమా? ఇంకా 60 ఏళ్ళు ఉంటా అని చెప్పాడు పక్కింటావు కానీ. టైం టైం ఎంత మ్యాన్? టైమా? బాకీ లేదు, 10:30 అయింటుంది. ఓ, 10:30? నేను వంటగది చూసుకోవాలి. బాయ్ మా. అది కాదు, కుబి. ఏ కుబి, అయ్యో ఎప్పుడు ఇలాగ మిస్ అయిపోతుంది. అయినా సుతలాంటి గౌనేసుకున్న పిల్ల నన్ను ముద్దుగా అది ముద్దుగా అందంగా అని అంది. చాలు, ఇది నాకు చాలు, ఇది నాకు చాలు. వాళ్ళొచ్చే ఆసుపత్రికి వెళ్ళింది కానీ మంచి ఒక అరపరక అక్కడ పెట్టాడు. ఎప్పుడు నీళ్ళేసుకుంటా రోజు రసలిప్పించి మరి. నువ్వు అతను రోజు అరపరకకి తెచ్చేస్తాంటే ఎంత? ఏంటి 2 రూపాయలు ఆయనకి 10 రూపాయలు ఇచ్చావేటి? చాలే, పొద్దున్నే బేరం కదా ఆ మాత్రం లేకుంటా. అదే నాన్న అంటున్నాను, పొద్దున్న
నీ ప్రోగ్రామ్ కోసం వెస్టర్న్ మ్యూజిక్ లవర్స్ అంతా ఊపిరి దిగబెట్టి ఎదురు చూస్తున్నారు అన్నట్టు నీకు విషయం చెప్పనా? వీడిని పెళ్లి చేసుకుని నువ్వు చాలా నష్టపోయావు సుధా. ఏమిటి రాజు నువ్వు అనేది? అవును సుధా, నీ పెళ్లి హనీమూను ఇవన్నీ అడ్డం రాకపోతే నువ్వు వేనాడో గొప్ప స్టార్ అయ్యేదాని. యుడ్ హావ్ బికమ్ ది డార్లింగ్ ఆఫ్ మిలియన్స్. రాజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. ఆనంద్ ఏమిట్రా, నీకేమైనా పిచ్చెక్కిందా? డార్లింగ్. అవునరా, సుధా డాన్స్ చేయడానికి వీలేదు. షీఈస్ మై వైఫ్. బట్ షీఈస్ అన్ ఆర్టిస్ట్. ఫ్రై, అంత స్వార్థం పెంచుకోవడం మంచిది కదరా. ఇంత గొప్ప ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్న పాపానికి నాలుగు గోళ్ల మధ్యన పడేయటం. బాష్, ఐ డోంట్ కేర్. డార్లింగ్, ఏమిటా పట్టుదల? సంగీతం డాన్స్ అంటే నేను ప్రాణం ఇస్తానని నీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాకు పేరు వస్తే నీకొచ్చినట్టేగా. అది కాదు సుధా, నువ్వు సుధా అభిరుచికి నువ్వు వడ్డొస్తే ఆమె జీవితాంతం నిన్ను క్షమించదు. హురే, ప్రేమ స్వేచ్ఛగా పెరిగే క్రీపర్ లాంటిదిరా, దాన్ని చీకటి గదిలో బిగిస్తే చచ్చిపోతుంది. డార్లింగ్ ప్లీజ్. ఆల్రైట్, నీకోసం ఒప్పుకుంటున్నాను, బట్ దెన్ నేను కూడా నీకు జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఇట్స్ ఆల్ రైట్. సుధా, ఎల్లుండే నీ ప్రోగ్రాము, ఇవాళ రేపు రిహార్సల్ చేయాలి. కారు పంపిస్తాను, 10 గంటలకు వచ్చాను. వస్తాను. వస్తారా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ మిస్సెస్ ప్రోగ్రామ్ అని తెలియగానే మీ అన్నయ్య అదేరా మిస్టర్ అమెరికా 2 టికెట్లు లేపించుకున్నాడు. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఐ వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ అవర్ అసోసియేషన్. విదేశీ సాంప్రదాయాన్ని తనలో జీర్ణించుకుని అందానికే కొత్త అర్థాలు కల్పించే బ్యూటీ క్వీన్ సుధా అండ్ అవర్ జాలీ గుడ్ ఫ్రెండ్ మిస్ ఆనంద్ డ్యాన్స్ ను మీరు ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నారు. Tell me, what do you love me, love me, love me? Of course. Don't leave me, leave me, leave me. Come on, come on, come on, come on, come on. Oh, tell me, tell me, tell me. Ask me, baby, do you love me, love me, love me? Settle, sweetheart. Don't leave me, leave me, leave me. Come on, come on, come on, come on, come on. చాటు చ
చేయవద్దు నీ అందాలు, వేస్ట్ చేయవద్దు నీ సరదాలు, చాటు చేయవద్దు నీ అందాలు, వేస్ట్ చేయవద్దు నీ సరదాలు, చేయి చేయి కలుపు నీ హాయి ఏ మొదలుపు, నీ మనసంత నా మీద నిలుపు, Tell me, do you love me? No. Don't leave me, come on, baby, come on. వేయలేవు గాలికేము సంకెళ్ళు, వేయలేవు గాలికేము సంకెళ్ళు, ఈ సిక్కు నీకు వద్దు అహలేదు మనకు హద్దు, ప్రతి బలపు జంత లోకానికి ముద్దు, Tell me. Do you love me? Keep pressure. Don't leave me. Come on. Oh, tell me. Do you love me? Don't leave me. Come on. మన దేశం జీనేచ్చేమిటో ఇప్పుడు మీరు చూశారు. 100కి 100 పైసల తెలుగు యువతి విదేశీ నృత్యాన్ని మంచినీళ్ళ ప్రాయంగా చేసి చూపించింది. ఒక్కసారి మనకు రెక్కలు కట్టి ఏ అమెరికాకో తీసుకుపోయింది. బట్ ఫ్రెండ్స్, ఇదే పని ఆ దేశం వాళ్ళు చేయగలరేమో ఒక్కసారి ఆలోచించండి. నో, అదే మన ప్రత్యేకత, అదే మన గొప్పతనం. ఎక్స్క్యూజ్ మీ, ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. Yes, go ahead. పై దేశం వాళ్ళు ఈ దేశం కళలు ఆరాధించడం కష్టమని అంటున్నారు. ఐఎమ్ సారీ. బ్రౌన్ లాంటి మహానుభావులు భాషకు, జాన్ హిగిన్స్ లాంటి వారు సంగీతానికి సేవ చేశారు. నేను ఒక అమెరికా అమ్మాయిని, అయినా నేను కూడా తెలుగు కీర్తనలు తెలుగు పాట పాడాలి. ఓకే ఓకే, కమ్ ఆన్ మేడం, ప్లీజ్. నా కోరిక, ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వేదిక తూర్పు పడమరల మేలుకలై కాబోతోంది. I have great pleasure in welcoming Mrs. Meena Mohan. Namaste. నా అసలు పేరు నీనా. మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉండడమే దానికి సాక్ష్యం. నేను ఈ దేశానికి, తెలుగు సంస్కృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను. పాడనా తెలుగు పాట, thank you.
స్నేహితులు అలా పిలుచుకోవటం మర్యాద. మనం అంటే పాతకాలపు వాళ్ళం, మనకి ఏం తెలియదు. అవును, రేపు ధర్మరాజు దూరం ఆడతాడు, అందులో పెళ్ళాన్ని పోగొట్టుకుంటాడు. తమరు వస్తారు కదా. పాండవులు అన్నివాసులు ఘట్టం చూశారు. ఆహాహా, మహానుభావుడు వర్ణించాడు.
what time? 6:15? Okay. Oh, really? That's very fine. Okay, we shall meet there. At what time? Chudamma. అవతల పెద్ద మనుషులు కూర్చున్నారు. ఈ డ్రెస్ ఏమిటి, ఈ లక్షణం ఏమిటి? పోలో పెద్ద అయ్యా వెంకటరామ గారు, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాక. ఏదో ముసరాలు పడవా. సోళ్ళు పది డిస్టర్బెన్స్. వాట్, నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తారా? మర్యాద ఉండక్కర్లా. ఆ మాట్లాడగలసింది నేను. అవతల పెద్ద మనుషులు మాట్లాడుతుంటే ఈ అవతారం ఏమిటి, ఈ లక్షణం ఏమిటి, కేకలు ఏమిటి? కేకలు ఇస్తుంది మీరు. నార్మల్ చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెన్డ్? నన్ను నోర్మీ అంటున్నారు. డాడీ సుధ మీద నోట్ చేసుకోవడం ఏం బాలేదు. ఉచ్చిన్ నిచ్చిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నీ పెళ్ళా నోర్మించబోయి నాకు నిధులు చెప్తున్నావా? దౌర్భాగ్యుడా, నీలాంటి వాళ్ళు ఉండబట్టి రావి లాట్లలా సాగుతున్నాయి. మీరు పదండి ఎక్కడికి, మన ఇద్దరం కలిసి ఎల్స్లో వెళ్ళాలి. అంతే సార్, ఇప్పుడు వాటర్ సాగు. అయ్యే గడి కన్నం నేను పెట్టాను. నువ్వేం పెట్టద్దు కానీ వెళ్ళి నీ పని చూసుకో. మా దేశం ఆచారాలు సంప్రదాయాలు మేము మర్చిపోతున్నాం, నువ్వు గుర్తుకు తెస్తున్నావు. మీ మామగారు నిద్రపోరాకర్లేదా? విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? భార్య భర్తలు ఆనందంగా గడుపుతున్నారని సంతోషపడతారు. మమ్మీ ఒక బ్రిలియంట్ ఐడియా. రేపు పొద్దున్న ఒక యాత్రా స్పెషల్ వెళ్తోంది, కొంతకాలం పాటు మీరు అలా కాశీ రామేశ్వరం దానిలో తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్. అలాగే బాబు, వెళ్ళే చోటు నుంచి మళ్ళీ తిరిగి రాని చోటుకే పోతాం. మాకు మనశ్శాంతి దొరికేది అక్కడే బాబు. అయితే చూస్తే నిలబడతారే, వెంటనే డాక్టర్ని పిలిపించండి. డాక్టర్ అండవా, ఆమెకు ఏదైనా అయితే దాని మొగుడు కూడా మన ప్రాణంగా తీసుడు. అదే నిజండి, సాటి మనిషి బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అది సాటి మనిషి ఎలా అవుతుందమ్మా? మనల్ని అందరినీ బాధ పెట్టిన మనిషి ఇవాళ కష్టం వచ్చిందని కంటపడి పెడుతుంది, కానీ మనల్ని అందరినీ కాల్చుకు తెలియలేదు. నీకేం పర్వాలేదమ్మా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. హలో రోసి, ఏంటి రౌండ్స్ అయిపోయా? ఇప్పటికి అయిపోయాయి బాబు. ఆల్ రైట్, మరి మనం రౌండ్ కొట్టద్దాం. ఏంటి ఎక్కడికి? ఏమిటి అప్పుడే మర్చిపోయావు? మ్యాట్నీకి టికెట్లు కూడా తెప్పించాను. మ్యారేజ్ ఇటాలియన్ స్టైల్. కమాన్, మరి ఇక్కడ? మరేం పర్వాలేదు, 2 గంటల్లో రోగులకి ఏం కాదు. కమాన్ అయితే. What is this? Doctor, please admit her. But doctor, her condition is very serious. Doctor, I want to choose the bed.
ఉంటే దట్స్ ఆల్ రైట్ మీరు వెళ్ళండి వీల్లేదు వెంటనే అటెండ్ కావాల్సిందే ఏమిటా బెదిరింపులు మేము మనుషులే మాకు మమతలు మమకారాలు అన్ని ఉంటాయనే సంగతి గుర్తించలే ఏం మీరేం మా బాస్ అనుకుంటారా కాదు అవసరమైతే మీ బాస్ తోనే మాట్లాడతాను మీరు నా మాట విని షట్ అప్ యు కెన్ గో ఐ విల్ నాట్ Your duty is to attend on her. I know my duty. You need not. Doctor, a person in your position is supposed to serve the people, get up their confidence and hope, and save their life. Instead, you shirk your responsibility. Doctor, look, I'm giving you just 2 minutes time. Just don't admit her. I will go and talk to your boss. Okay, okay. Nurse, I will admit you. Thank you, Doctor. అమ్మా నీకేం పర్వాలేదు లక్ష్మి నేను ఇక్కడే ఉంటాను పండు లాంటి కొడుకు పుడతాడు పద లక్ష్మి అంత నీ పొలికే అమ్మా కడగంటి ప్రాణాన్ని కాపాడారు నన్ను నా బిడ్డను బ్రతికించారమ్మా మీరు నా ఎలా తీర్చుకోగలను అమ్మగారు దాంతే ఉంది లక్ష్మి అమ్మా నా బిడ్డకి తమ పేరు పెట్టుకుంటాను దానిలో మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతాను అమ్మగారు అలాగే ఏమండి ఏమైంది ఏమిటి ఏమిటి డబ్బులు ఏమైనా యాక్సిడెంటా అప్పన్న అప్పన్న ఆ బాబు కొట్టావా ఇంకా నయ్యం బతికి బయటపడ్డాడు అతనా ఎంత పని చేశావు మావా కళ్ళు బయలుకవి నేను చావ్రతుకలు ఉంటే ఆ అమ్మ దేవతలాగా నన్ను ఇడికి తీసుకుని వచ్చి ప్రాణాలు పోసింది ప్రాణాలు పోసిన వాళ్ళు ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు ఎళ్ళు ఎళ్ళి ఆ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో ఎళ్ళకపోయావో మోహన్ మిమ్మల్ని ఎవరో కొట్టారని హాస్పిటల్ అధికారి రిపోర్ట్ చేశారు ఎవరు కొట్టారో కంప్లైంట్ ఇవ్వగలరా ఇస్తారా ఇన్స్పెక్టర్ నేనే మీకు కబురు పంపించాలనుకుంటున్నాను ఇది తీసుకోండి ఏమైనా పాత స్పర్ధలు మనసులో పెట్టుకొని అదేమీ లేదు ఇన్స్పెక్టర్ ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ వెరీ మైనర్ మీనా ఓకే మేడం వస్తాను మిస్టర్ మోహన్ ఏమిటది ఆ దౌర్భాగ్యుడు ఆ దౌర్భాగ్యుడు నన్ను చంపాలనుకున్నాడు నేనా అనుకున్నాను కానీ నా అదృష్టం అలా జరగలేదు నీకు తెలియదు మేనా అలాంటి వాళ్ళను ఏమండి బుద్ధుడికి గాంధీకి వారసులు మీరు మీలో కూడా ప్రతీకార వాంఛ ఏమిటి మేనాను మనేది అతను మనిషిగా పెరిగిన మనిషి కాదు అందుకే క్షమించాలి క్షమించాలా అవును ఆమె పసిగుడ్డు తల్లి ఆమె ఆలన పాలన బాబు అంత ఎన్నాను బాబు ఈ పాపిష్టాన్ని క్షమించండి ఆ మాట అనకపోతే నేను బతకలేను ఒట్టు బాబు నన్ను నచ్చింది నేను ఒట్టు ఇట్లాంటి అగచ్చాను మన ఎప్పుడు చేయను మీ కాళ్ళనుకుంటాను బాబు మీ కాళ్ళనుకుంటాను అప్పన్న లే అయ్యగారి కళ్ళలో ఆ కాంతి చూడు నిన్ను క్షమించారు వెంకయ్య అయ్యగారు ఎక్కడున్నారా బయట వరండాలో ఉన్నట్టున్నారు అమ్మగారు సరే దీంట్లో వడియాలు అవి పెట్టాను ఇందులో మినపసుని ఉంది
ఇవంటే వాడికి ప్రాణం. కోడలు అమెరికా పిల్ల, ఇట్లాంటివి చేయడం ఏం చేతనవుతుంది? అమ్మిచ్చిందని చెప్పి ఇచ్చిరా, అలా చూస్తావేరా? అయ్యగారు చూస్తే నా ప్రాణాలు తీసేస్తారు అమ్మగారు. ఏసావులే, అదంతా నేను చూసుకుంటాను. కోడల పిల్లకి మన వంటలు అవి ఎలా చేయాలో ఒట్టిరని చెప్పి మరీరా. అన్నట్టు చూడు. నేనేం దొంగతనం చేయడం లేదండి. కళ్ళ కొడుకు చేజేతులా చేసి పెట్టుకోలేకపోయానని ఉండి పట్టలేక చేసి పంపుతున్నాను. తప్ప అండి, కన్న తల్లి బాధ మీకేలా అర్థమవుతుంది? ఇంట్లో కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేక అన్ని ఉండి ఏమీ లేని దానిలా బ్రతుకుతున్నాం. మీ ఒక్కసారికి నన్ను కాదనకండి. ఏమండి, ఇన్నేళ్ళు మీతో కాపురం చేశాను, ఈ మాత్రం స్వాతంత్రం నాకు ఇంట్లో లేదా అండి? మీ బాధ కాదని లేక గుండె రాయి చేసుకుని వాడి మాటైనా మీ ముందు తీసుకురాకుండా బ్రతుకుతున్నాను. ఈ చిన్న కోరిక తీర్చుకునే హక్కు నాకుందండి. ఏమండి మాట్లాడరే, మీరు అవునన్నా కాదన్నా నేను పంపించి తీరుతాను. తీరా, తీసుకెళ్ళు. వెళ్ళమంటుంటే కాన్ఫరెన్స్ లాకింగ్. రాణియే నారాణికి రే రాణియే
నారాణికి పారాణి పూసెను. ఒకవేణు వినిపించెను అనురాగ గీతిక, తేనింగికి ప్రభవించెను నీలారతారక, తేనింగికి ప్రభవించెను నీలారతారక. నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక. ఒకవేణు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒకవేణు వినిపించెను అనురాగ గీతిక. చెప్తారండి, మనసుంటూ ఉన్న తర్వాత ఆలోచించకుండాను ఆందోళన పడకుండాను ఎలా చెప్పండి? నా మందులు మీకు ఏమీ పనిచేయు, నా మాట విని మీ పెద్ద కొడుకుని కోడల్ని రప్పించండి. అది సాధ్యం అవుతుందంటారా? అదిగో చూసారా, మీ నోరు వద్దంటున్నా మీ మనసు వాళ్ళు రావాలని కోరుకుంటుంది. ఎండిపోతున్న చెట్టును చూస్తూ పూలు పూస్తున్న చెట్టును ఊహించుకోవటం మనసుకు అలవాటు. వెంకటరామయ్య గారు, నేను చెప్పినట్టు చేయండి. ఆ అదృష్టం ఇంటికి పడుతుందా డాక్టర్ గారు? పడుతుందమ్మా, వారు పంతాలు పట్టిపులు మానుకున్న నాడు అన్ని చక్కబడతాయి. వస్తానండి. వస్తానమ్మా. ఏమిటి నాన్నగారి కుంట్లో బాగుండలేదా? ఎలా బాగుంటుంది అయ్య గారు, చిన్నయ్య గారి గురించి చిన్నమ్మగారి గురించి అది ఒకటి ఇదైపోతున్నారు బాబు. ఆ విషయం గురించి అయ్య గారు మనీ తెచ్చుకున్నారు బాబు. వస్తా బాబు. వారి ఒంట్లో బాగుండటం లేదు, అర్చనం చేయించాలి. తమకు ఆ శ్రమ అవసరం లేకుండానే తమ పెద్ద కోడలు గారు అయ్యగారి ఆరోగ్యం కోసం అర్చన చేయిస్తున్నారు. దయచేయండి, దయచేయండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, విశ్వవిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. అప్పుడే వచ్చేసావా? ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు. డాడీ, నేను వస్తానని నీకెలా తెలుసు? నువ్వు పెళ్లి చేసుకున్న రోజునే నాకు తెలుసు. పవిత్రమైన సాంప్రదాయాన్ని కాలతాన్ని ప్రేమ అనే మైకంలో కళ్ళు పొరలు గమ్మి పెళ్లిని నీ లిప్స్టిక్ లాగా, హైహీల్ చెప్పుల్లాగా, డబ్బుతో కొనుక్కునే వస్తువులుగా చేసినప్పుడే నాకు తెలుసు మళ్ళీ ఏనాటికన్నా నువ్వు ఈ ఇంటికి తిరిగి వస్తావు. డాడీ, నాదేం తప్పులేదు డాడీ. నన్ను నన్ను కొట్టాడు డాడీ. తప్పు చేశాడమ్మా. డాడీ, నువ్వు అలాగంటావని నాకు తెలుసు డాడీ. ఇప్పుడు కాదు, కాస్త ముందుగానే ఆ పని చేసి ఉంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదు, ఈ ఇంటికి ఇలా వచ్చేదానివి కాదు. డాడీ, పెళ్లి చేసుకున్న భర్త చేయి చేసుకునేదాకా వచ్చాడంటే అతనితో నువ్వు ఎలా ప్రవర్తించుంటావో నేను ఊహించుకోగలను. డాడీ, నువ్వు కాదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కాదనాలనే ఉంది. ఆ రోజు నీ భర్త నీ పక్కనే ఉన్నాడు గనక నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా. ఈ రోజు వెళ్ళిపోమంటే ఆడపిల్ల ఏమైపోతుందో నాకు తెలుసు. నువ్వు ఎంత చెడ్డ, నీకు ఈ రక్తం పంచి ఇచ్చా. వెళ్ళు, లోపలికి వెళ్ళు. చూడు, నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చానంటే నువ్వు చేసిన పనికి హర్షించి కాదు, నీకు ఈ నీడ తప్ప వేరే గతి లేదని అర్థం చేశావు. నీకు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు.
దాన్ని పెళ్లి చేసుకున్నది గతిలే కాదు డాడీ. ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. కానీ తన హద్దులు మర్చిపోయి. ఏమిటి హద్ద? హద్దుల సంగతి నీకు ఎప్పటి నుంచి తెలిసి వచ్చిందిరా? మాకు తెలియకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టినప్పుడు ఏ హద్దులు పాటించావు? సాంప్రదాయాలు మర్చిపోయి పెళ్ళాంచేత నట్టింట్లో తైతకలాడించినప్పుడు ఏ హద్దులు పాటించావు? ఆ అమ్మాయిని వెంటేసుకుని రాత్రనక పగలనక ఊరింట బలాదులు తిరిగినప్పుడు ఏ హద్దులు పాటించావు? డాడీ, అయినా నీకు లేని హద్దులు నీ పెళ్ళానికి ఎక్కడి నుంచి వస్తాయా? అయితే తప్పంత నాదని అంటారా? అవునా, ఒక విధంగా తప్పు నీది. నువ్వు పాటించని నీతిని నీ భార్య పాటించకపోతే బాధపడే హక్కు నీకు లేదు. ఆల్ రైట్, ఐఎమ్ రాంగ్, సో వాట్? ఇప్పుడు ఏం చేయమంటారు? తప్పంత నాదని లెంపలు వేసుకోమంటారా, లేకపోతే వెళ్ళి దాని కారణం పడమంటారా? పెద్దవాళ్ల దగ్గర చెంపలేసుకున్నా తప్పు లేదు బాబు. నీది తప్పని ఒప్పుకుంటే నేను వెళ్ళి సుధని ఒప్పించి తీసుకొస్తాను. నీ తోబుట్టు కాకపోయినా నిన్ను తన సొంత చెల్లెలుగా భావించి నీ కాపురం చక్కదిద్దాలని వస్తే ఇంటికొచ్చిన మనిషిని అవమానిస్తావా? నాన్నగారు బాధపడకండి, కొన్నాళ్ళు పోతే అవే సర్దుకుంటాయి. జిందగీ మాబు మే గరీబు హై, గరీబు మే మాబు హై. నీది పాట కాదు, నాది పాట విను. పాట చల్ మగన రంగా, నీకు నాకు జోడు కలిసెను కదరా. జోడు కలవడం అంటే జోడు కలవడమా? నీ తోడు నీదే, నా తోడు నాదే, ఎవరి తోడు వాళ్ళవే. జోడు కలవడం కాదు ఇది, జోడు కలవడం అంటే. ఓకే, నీకు నాకు వివాదం అయిపోయింది. అవును, కొన్నాళ్ళు పోతే వివాదం అవుతుంది. ఇప్పుడు జరిగింది మనకు లేదు వివాహం, మ్యారేజ్. మ్యారేజ్ మ్యారేజ్. నేను నీకు పెండలం, నువ్వు నాకు భరత. అవును, నువ్వు నాకు పెండలం, నేను నీకు చిలకడతో. ఏయ్, నువ్వు భర్తవి, నేను చెప్పినట్టు వినాలి. ప్రతి మగాడు ఆడదాని మాట వింటూనే ఉంటాడు, కానీ విన్నట్టు నటిస్తాడు. కానీ ఇంటికి వెళ్ళగానే చచ్చట్టు వింటూ ఉంటాడు. నీ మాటనే వింటాను డార్లింగ్. ఓకే చూడు, ఈ సంవత్సరం కాలం మనకు పిల్లులు వద్దు. ఆ కాలం తర్వాత ఒకటి రేక రెండు పిల్లలు చాలు. పిల్లు వద్దు, కుక్కలు వద్దు, ఎవరు వద్దు. నువ్వే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు రా. అర్థం చేసుకున్నారా అన్నారు, అర్థం చేసుకున్నారా అండి అన్నారు. ఓహో, అర్థం చెవరా అండి. అయ్యో నా కర్మం. ఇంకా చూడు, నీ బాస అర్థం చేసుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోతుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ కావాలి, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, తప్పుతుందా? తప్పు చేసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మ మాత్రం నాకు కాదు. నమ్మ ఆనంద్ గారు ఇంత పనిచేస్తాను అనుకోలేదు. మన వాడు కాబట్టి ఊరుకున్నాడు. నేనైతే అక్కడ కక్కడ పాత్ర పెట్టేవాడి. జానీ, ఆనంద్ గారి మీద పగ తీర్చుకోవాలి. ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు దట్ ఫెలో. Thank you.
ఇంటిదా ప్లీజ్ కమ్ ఇట్స్ ఆల్ రైట్ గెట్ ఇన్ రాజు ఏంటిది వాట్ ఇస్ దిస్ బేబీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా ఫన్నీగా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదా జస్ట్ ఫర్ అ జాలీ ట్రిప్ అనవసరంగా కేకలు వేసిన మూడు పాడు చేయక కమ్ ఆన్ హలో జేమ్స్ బాండ్ హలో ఏంటి ఇక్కడ ఉన్నా ఉండదు నీ భార్యతో కార్లో వెళ్ళలేదు నా భార్యతోనా కార్లోనా అదే నా బీచ్ రోడ్ లో షట్ అప్ రాజు ప్లీజ్ ఐ సే షట్ అప్ రాజు నో రాజు షట్ అప్ నో ఐ సే హి ఇస్ హియర్ రాజు లీవ్ మీ రాజు కొడు రాజు లీవ్ మీ
my friend. Get up, get up. Oh. గోల్డ్లో పెళ్ళాం ఇంట్లో ఉంది, ఎందుకు మ్యాన్ ఊరి మీద పడతావు? ఒక